అండి, హోమ్ ఆర్వేస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు దొండపాదు గురించి తెలుసుకుందామండి. ఇవి మొన్న నేను హార్వెస్ట్ చేశాను అన్నమాట. దీనికోసము పాట్ మిక్సింగ్ ఇలాగా వర్మికులేటు, ఎప్సమ్ సాటు, కోకోపీటు, మన్ను ఇవన్నీ కలిపి రెడీ చేసుకున్నామండి. తర్వాత ఇలాగా పాట్స్కి పోర్ పెట్టుకున్నామన్నమాట డ్రైనేజ్ కోసం. ఇలాగ అంతా పాట్ మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు మనము మొక్కలు నాటుకోవాలండి. ఇదండి నేను దొండపాదు కొనుక్కోయండేది, ఇది 70 రూపాయలని కొన్నా అన్నమాట. ఇప్పుడు ఇది ఇలాగ వచ్చింది. ఇవి విత్తనాల నుంచి కూడా ఇలాగ పండినప్పుడు నాటుకోవచ్చు అండి. ఎక్కువ మనము ఇలాగ కొమ్మల నుంచే ఇవి వచ్చేస్తాయన్నమాట. ఇది పెన్సిల్ దొండ అండి. చూడండి ఒక చెట్టుకి ఎన్ని వచ్చాయో. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇది తీగజాతి మొక్క, క్రీపర్ అన్నమాట. మనము వాటికి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇలాగ ఏదన్నా వైర్ లాగన్నా లేకపోతే ఇలాగ ఏదన్నా జనపనారతో చేసిండేది కర్తెగిన బాగా అల్లుకుంటాయండి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, రోజుకి ఇన్ని కాయలు వస్తాయండి. మనము 2 డేస్ అలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా వాడుకోవచ్చు అన్నమాట. ఇవి మనం చెట్టు నుంచి కోసిండేటు కాబట్టి 5-6 రోజులైనా కానీ ఏం వాడవండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదన్నమాట. ఇలాగ కటింగ్ నుంచి అయినా కూడా మనము ఇంకొక మొక్కని తయారు చేసుకోవచ్చు. ఇది బాల్కనీలలో ఉండే వాళ్ళు కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు తెచ్చి నాటుకోండి. ఇది గాలికి మొన్న వర్షాలకి కర్ర విరిగిపోయిందన్నమాట. సో మళ్ళీ నేను దానికి సపోర్ట్ ఇచ్చాను. ఇది ఇంకొక మొక్క అండి, ఇది ఇంకా చిన్నది. దీనికి కూడా కాయలు వచ్చాయన్నమాట, దొండకాయలు. ఇది యాక్చువల్గా నేను పోయిందనుకున్నానండి. నేను మన జీవామృతము ఇవి వేసేసరికి ఇది వచ్చిందండి. అసలు నేను భలే హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. జీవామృతంలో ఉండే వండర్ అదే అండి. మనకు నిద్రావస్థలో ఉండే వాటిని కూడా మేల్కొల్పుతాయన్నమాట ఇవి. వాటిలో ఉండే సూక్ష్మజీవులు ఇవన్నీ. అందుకనే నేను జీవామృతం ఎప్పుడూ వేస్తూ ఉంటాను అండి. అదిను పల్లీ చెక్క కూడా బాగా పనిచేసిందండి. నేను హార్వెస్ట్ చేసిన కొన్ని ఫోటోస్ అండి ఇవి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.